జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక దివాళీ స్పెషల్ స్వీట్ తోటి మీ ముందుకు వచ్చాను. దగ్గరికి వచ్చింది కదా దీపావళి. నా దగ్గర అయితే రెడీగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సడన్గా ఐడియా వచ్చింది, సరే అన్నీ ఉన్నాయిగా చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేసాను. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. దీనికి ఏం లేదు, డ్రై కోకోనట్ తీసుకోవాలి, అది కోప్రా అని, లేకపోతే మా సైడ్ అయితే కురిడి అంటాము, ఇటు తెలంగాణ సైడ్ అయితే కుడకలు అంటారు. సో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అవి తీసుకుని కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, మిక్సీ తిరగాలి కదా. ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ పీసెస్ అనుకోండి, అంటే ఒక 2 కురిడీలు, అంటే ఫుల్ కురిడీలు ఒక 2 తీసుకుంటే 4 చెప్పులు వస్తాయి కదా, పోనీ ఒక 3, 4 మధ్యలో మీకు 2 కప్పులు పీసెస్ వస్తాయి. అవి తీసుకుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని, ఇందులో డ్రై ఫ్రూట్స్కి పెద్ద లెక్కేమీ లేదు, ఇవన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకోవాలని మన ఇష్టమే. ఈ క్వాంటిటీ బట్టి మనం కిస్మిస్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్వీట్నెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. నేనైతే నా దగ్గర కిస్మిస్ ఉంది, నేను కిస్మిస్ వేసుకున్నాను. కిస్మిస్ ఒకవేళ తక్కువ ఉండి, ద్రాక్ష కాదు, అదేంటి, ఖర్జూరం పళ్ళు అంటారు కదా, అవి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఉంటే ఖర్జూరం ఎక్కువ వేసుకొని కిస్మిస్ తగ్గించుకోవచ్చు. స్వీట్నెస్ మనం దాంతో తెచ్చుకుంటున్నాం, ఎక్స్ట్రా బయట నుంచి మనం బెల్లం కానీ పంచదార కానీ వేయట్లేదు ఇందులోనూ. సో అందుకనే హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు యాక్చువల్లీ ఇది. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మంచిగా ఫైన్ పౌడర్ లాగా వచ్చింది. మధ్య మధ్యలో ఇంకా ఏమైనా నలకకుండా ముక్కల్లాంటివి ఉన్నాయేమో అని చెక్ చేశాను నేను, అలా ఏమీ రాలేదు, మంచిగా గ్రైండ్ అయిపోయింది. 1 2 పీసెస్ ఒకవేళ వచ్చినా పర్వాలేదండి, కొబ్బరే కదా నోట్లో మధ్యలో తగులుతూ ఉంటుంది. బాగా ఎక్కువ పీసెస్ ఉండిపోతే మటుకు మళ్ళీ తీసి గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను అదే చెక్ చేస్తున్నాను, అంతా అయితే బాగానే ఉంది. ఇవి తీసేసిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం అనమాట. నాకు జీడిపప్పు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, అందుకే నేను జీడిపప్పు ఎక్కువ వేసి బాదం కొంచెం తగ్గించాను. మన ఇష్టం అండి, నేను వేసిన డ్రై ఫ్రూట్సే కాకుండా ఇంకా పిస్తా అలాంటివన్నీ కూడా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ఒకటే ముందు గ్రైండ్ చేసుకుంటే మంచిది, తడి తగిలితే సరిగ్గా గ్రైండ్ అవ్వవని నా అభిప్రాయం అండి. అందుకని నేను ముందు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవే గ్రైండ్ చేసుకున్నాను. అది చెప్తున్నాను కదా, ఇది ఎప్పుడే వద్దు అని. సో ఇవి ఒకటే ముందు గ్రైండ్ చేసుకుని అవి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ తడిది, ఎందుకంటే ఇది గ్రైండ్ అవ్వగానే కొంచెం తడి అవుతుంది కదా, వాటిని నలకకుండా చేస్తుంది అనేది అనుకున్నాను నేను. అందువల్ల అవి ముందు గ్రైండ్ చేసి తర్వాత కిస్మిస్ వేసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఖర్జూర పళ్ళు కిస్మిస్ కూడా 2 కలిపి కూడా వేసుకోవచ్చు. ఉత్తి కిస్మిస్ వేసుకుంటే తీపి సరిపోదు అనుకున్న వాళ్ళు, అండ్ ఒకవేళ పిల్లల కోసం మీరు చేస్తుంటే వాళ్ళకేం పెద్ద రిస్ట్రిక్షన్స్ ఇప్పటి నుంచి అక్కర్లేదు కాబట్టి బెల్లం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ పెద్ద ఎక్కువ పట్టదు, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది నిజానికి. పిల్లల కోసం అయితే మనం తప్పకుండా వేయచ్చు. ఇంట్లో డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఓవర్ వెయిట్ వాళ్ళు ఉన్నారు, ఎందుకు అనవసరంగా స్వీట్ అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అలా చేసుకోవచ్చు. మీరు తినే స్వీట్ బట్టి ఆ కిస్మిస్ కానీ ఖజూర్ కానీ ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. కొంతమంది చాలా తక్కువ స్వీట్ తింటారు, సో వాళ్ళకి ఇప్పుడు నేను వేసినంత అయితే సరిపోతుంది. కొంచెం తీపి తగలాలి నోటికి, లడ్డు అన్న తర్వాత అదేంటి తీపి లేకుండా అనిపిస్తే మీరు ఇంకా కిస్మిస్ కానీ ఖజూర్ కానీ పెంచుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది లడ్డు. ఇదేమో ఇలాచీ పౌడర్ కలుపుతున్నాను అనమాట నేను, చాలా ఈజీగా అయిపోతుందండి. అనుకున్నంతసేపట్లో మనం కిచెన్లోకి వెళ్ళడం ఒకటే ఆలస్యం, మనం పుష్ చేసుకుని చాలా ఈజీగా హెల్దీ ఈ లడ్డు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ మీద ఏం పెట్టాల్సిన అవసరమే లేదు, స్టవ్ అసలు వెలిగించక్కర్లేదు, నెయ్యి వాడక్కర్లేదు, మిల్క్ పౌడర్ కానీ కోవా కానీ అవన్నీ కండెన్స్డ్ మిల్క్ కానీ అవన్నీ ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్గా మంచి టేస్టీ లడ్డు అయితే తయారైంది. మేమైతే ఎంజాయ్ చేసాము నిన్న చేసిన తర్వాత. ఈ లడ్డూలు ఒక 25 to 30 మధ్యలో వచ్చాయండి, నేను కౌంట్ చేయలేదు బట్ అన్నీ అయితే వచ్చాయి నేను చేసిన దానికి. దీపావళి వరకు ఎక్కడ ఉంటాయిలేండి, నేను మీకు చూపించడానికి అన్నట్టుగానే ముందే చేశాను. 10 రోజుల ముందు చేసి దీపావళి వరకు ఎందుకు ఉంచుతాం కదా, ఈ లోపల అయిపోతాయి ఇవి ఎలాగానో.
అటొచ్చి ఇటొచ్చి పిల్లలు తినేస్తారు. సో ఇదన్నమాట, ఈ రెసిపీ నచ్చితే మీ అందరూ ట్రై చేయండి. నేను ఆల్రెడీ తిని ఉన్నాను కాబట్టి మాకు నచ్చాయి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీ కూడాను. సో ఇదండి ఈరోజు మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.